Good morning, everybody, students. Today's session lo phenol tayaru chey paddhati gurinchi maatladukuntunnam. Phenol tayaru chey paddhati lo phenol tayaru chey paddhati. फेनॉल तैयार చేయమన్నారు కాబట్టి ఫెనాల్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఫెనాల్ స్ట్రక్చర్, దిస్ ఇస్ ఫెనాల్. ఈ ఫెనాల్ ని ప్రిపేర్ చేయాలి, ఫెనాల్ ను తయారు చేయాలి. అంటే ఈ ఫెనాల్ తయారు చేయమంటున్నారు కాబట్టి మొదటగా హాలో ఎరిన్ లకుంది. మొదటగా క్లోరోబెంజీన్ తీసుకున్నాను. క్లోరోబెంజీన్ ను సోడియం హైడ్రాక్సైడ్ సమక్షంలో హైడ్రాక్సైడ్ సమక్షంలో 623 కెల్విన్ 623 కెల్విన్ మరియు అట్మాస్ఫియర్ల పీడనం వద్ద చర్య ముందిస్తే ఏమేర్పడుతుంది? ఫెనాల్ ఏర్పడుతుంది అని చెప్తున్నాను. చర్య ముందిస్తే మనకి ఏం ఏర్పడుతుందో చూద్దాం. చర్య నుండిస్తే సోడియం ఫెనాక్సైడ్ ఏర్పడుతుంది. సోడియం ఫెనాక్సైడ్ ఏర్పడుతుంది. మొదట ఏం తీసుకున్నాను నాన్న? క్లోరోబెంజీన్ ను తీసుకున్నాను. క్లోరోబెంజీన్ క్లోరోబెంజీన్ను సోడియం హైడ్రాక్సైడ్ తో సోడియం హైడ్రాక్సైడ్ సమక్షంలో 623 కెల్విన్ మరియు 320 అట్మాస్ఫియర్ల పీడనం వద్ద చర్య నొందించినప్పుడు ఏమి ఏర్పడుతుందంట? సోడియం ఫెనాక్సైడ్ అయాన్ అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. దీనిని సోడియం ఫెనాక్సైడ్ ను ఆమ్లీకృతం చెందిస్తే ఫెనాల్ ఏర్పడుతుంది. ఆమ్లీకృతం చెందిస్తే ఏమేర్పడుతుంది? ఫెనాల్ ఏర్పడుతుంది. సిలబస్ ఎప్పుడైతే చేంజ్ అయిందో 2012 లో ఈ ఫెనాల్ తయారు చేయ పద్ధతిలో ఎగ్జామ్ లో అడిగారు. ఓకే, మొదటి తయారు చేయ విధానము హాలో ఎరిన్ల నుండి ఫెనాల్ ఎలా తయారు చేస్తారు. ఓకే, మొదటిగా ఏం తీసుకున్నాడు? క్లోరోబెంజీన్ ను తీసుకున్నాడు. దీన్ని సోడియం హైడ్రాక్సైడ్ సమక్షంలో 623 కెల్విన్ మరియు 320 అట్మాస్ఫియర్ల పీడనం వద్ద చర్య నొందిస్తే సోడియం ఫెనాక్సైడ్ ఏర్పడుతుంది. ఏమేర్పడుతుంది? సోడియం ఫెనాక్సైడ్ ఏర్పడుతుంది. దీన్ని ఆమ్లీకృతం, ఆమ్లీకృతం అంటే హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో, ఏదైనా ఆమ్లంతో
ఏమన్నాడు ఏదైనా ఆమ్లంతో ఆమ్లీకృతం చెందిస్తే ఫేగాల్ అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. మొదటిగా ఏం తీసుకోమన్నాడు? క్లోరోబెంజీన్ అని చూద్దాం. క్లోరో బెంజీన్ బెంజీన్ అనా క్లోరో క్లోరోబెంజీన్. ఈ క్లోరోబెంజీన్ దేనితో చర్య జరుపుకున్నాడు? సోడియం హైడ్రాక్సైడ్ సోడియం హైడ్రాక్సైడ్ ఓకే సమక్షంలో 623 కెల్విన్ 320 అట్మాస్ఫియర్ల పీడనం వద్ద అట్మాస్ఫియర్ పీడనం వద్ద చర్య జరిపిస్తే ఏమేర్పడుతుంది? సోడియం ఫినాక్సైడ్ ఏర్పడుతుంది. నన్ను ఇక్కడ చూడండి, ఇది సోడియం ఆక్సిజన్ కాబట్టి సోడియం ఆక్సైడ్. క్లోరిన్ చూడండి తల్లి, ఈ క్లోరిన్ హైడ్రోజన్ అట్రాక్ట్ చేసుకుని హెచ్సిఎల్గా బయటకు రిమూవ్ అవుతుంది. ఎవరి రిమూవ్ అయిందో తల్లి, హెచ్సిఎల్గా బయటికి రిమూవ్ అయిందన్నారు. ఈ సోడియం ఆక్సైడ్ చూడండి తల్లి, ఈ సోడియం ఆక్సైడ్ ఇంట్రడ్యూస్ ద బెంజిన్ పొజిషన్. సోడియం ఆక్సైడ్ బెంజిన్ పొజిషన్ పారా పొజిషన్ ఇంట్రడ్యూస్ చేస్తే బెంజిన్ లో ఏమేర్పడుతుంది? సోడియం ఫినాక్సైడ్ అయాన్ ఏర్పడుతుంది. సోడియం ఫినాక్సైడ్ ఓ మైనస్ ఎన్ఏ ప్లస్, దీన్ని సోడియం ఫినాక్సైడ్ అంటారు. సోడియం ఫినాక్సైడ్ దీనిని ఏం చేయమన్నాడు? ఆమ్లీకృతం చేయమన్నాడు. ఆమ్లీకృతం హెచ్సిఎల్తో ఆమ్లీకృతం. ఇది ఎలా ఆయనీకరణం చెందుతుంది? హెచ్ ప్లస్ గాను సిఎల్ మైనస్ గాను ఆయనీకరణం చెందుతుందన్న. ఓకే, ఈ నెగిటివ్ చార్జ్ సిఎల్ పైన నెగిటివ్ చార్జ్ ఈ సోడియం అట్రాక్ట్ చేసుకుంటే ఎన్ఏసిఎల్ గా బయటికి విడుదల చేయబడుతుంది. ఎన్ఏసిఎల్ ఎన్ఏసిఎల్ గా బయటకు విడుదల చేయబడిందన్న. ఈ సిఎల్ మైనస్ ఈ పాజిటివ్ గ్రహించిన ఎన్ఏసిఎల్ గా బయటకు వచ్చింది. ఈ నెగిటివ్ చార్జ్ ఆక్సిజన్ నెగిటివ్ చార్జ్ హెచ్ ప్లస్ గ్రహించుకుంటే ఓహెచ్ అవుతుంది తల్లి, ఫినోల్. ఏమేర్పడిందన్నా? ఫినోల్ ఓహెచ్ మనం అనుకున్న ఫినోల్ తయారు చేసిన చూడండి తల్లి, ఫినాల్ చూడండి. సోడియం ఆక్సైడ్ చూడండి తల్లి, క్లోరిన్ హైడ్రోజన్తో హెచ్సిఎల్ గా రిమూవ్ చేయబడింది. ఈ సోడియం ఆక్సైడ్ ని పారా పొజిషన్ ఇంట్రడ్యూస్ చేశారు బెంజీన్ లో, అప్పుడు సోడియం ఫినాక్సైడ్ అయాన్ ఏర్పడింది. ఓఎన్ఏ ఓఎన్ఏ సోడియం ఫినాక్సైడ్ అయాన్ ఏర్పడింది. ఈ సోడియం ఫినాక్సైడ్ ని ఆమ్లీకృతం చెందించాడు. ఆమ్లీకృతం దేనితో? హెచ్సిఎల్ తో ఆమ్లీకృతం చెందిస్తే ఏమేర్పడింది? ఫినాల్ ఏర్పడింది తల్లి. ఎన్ఏ ప్లస్ ని సిఎల్ మైనస్ నెగిటివ్ చార్జ్ పాజిటివ్ చార్జ్ అట్రాక్ట్ చేసుకుని ఎన్ఏసిఎల్ గా బయట విడుదల చేయబడింది. ఈ నెగిటివ్ చార్జ్ హెచ్ ప్లస్ అట్రాక్ట్ చేసుకుని ఫేనాల్ గా మార్పు చెందింది అని చెప్తున్నాడు. ఓకేనా? మొదటి తయారు చేయగల నోట్ చేసుకోండి. మొదటి తయారు సెకండ్ వన్, బెంజీన్ డైజోనియం క్లోరైడ్ నుండి ఫెనాల్ తయారీ. బెంజీన్ డైజోనియం క్లోరైడ్ నుండి రెండవ తయారీ. బెంజీన్ డైజోనియం క్లోరైడ్ నుండి ఏం తయారు చేయాలన్నా? ఫినాల్ తయారు చేయాలి. ముందుగా మనం ఏరోమాటిక్ ప్రైమరీ ఎమీన్స్ తీసుకుందాం. ఏరోమాటిక్ ప్రైమరీ ఎమీన్లను తీసుకుందాం. తీసుకుని బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ను తయారు చేద్దాం. ముందుగా బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ను తయారు చేద్దాం. తయారు చేసిన తర్వాత దీని నుండి ఫినాల్ ఏర్పడే విధానం చూద్దాం. ఓకే, ముందుగా ఏరోమాటిక్ ప్రైమరీ
ప్రైమరీ ఎమైన్ తీసుకున్నాను ఎరోమాటిక్ ప్రైమరీ ఎమైన్ మ్యాటర్ రాసుకున్న తర్వాత రియాక్షన్ చేస్తారు అన్నమాట ఎరోమాటిక్ ఎరోమాటిక్ ప్రైమరీ ఎమైన్లను ఎరోమాటిక్ ప్రైమరీ ఎమైన్లను నైట్రేషన్ మిశ్రమంతో నైట్రేషన్ మిశ్రమంతో రెండు వందల డెబ్బై మూడు కెల్విన్ టు రెండు వందల డెబ్బై ఎనిమిది రెండు వందల డెబ్బై మూడు టు రెండు వందల డెబ్బై ఎనిమిది కెల్విన్ మరియు జీరో టు ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద జీరో టు ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద చర్యలు అందిస్తే చర్యలు అందిస్తే ఏమేర్పడుతుందంట బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ ఏర్పడుతుంది బెంజీన్ బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ ఏర్పడుతుంది బెంజీన్ డయాజోనియం క్లోరైడ్ ఏర్పడుతుంది దీనిని దీనిని నీటితో చర్యను అందిస్తే దీనిని నీటితో చర్యను అందిస్తే దీనిని నీటితో చర్యను అందిస్తే ఫెనాల్ ఏర్పడుతుంది ఫెనాల్ ఏర్పడుతుంది ఫెనాల్ ఏర్పడుతుంది ఓకేనా మొదటగా ఏం తీసుకోమన్నాడు ఏరోమాటిక్ ప్రైమరీ ఎమైన్స్ తీసుకుని నైట్రేషన్ మిశ్రమంతో రెండు వందల డెబ్బై మూడు రెండు వందల డెబ్బై ఎనిమిది కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద మరియు జీరో టు ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద చర్యను అందిస్తే ఏమేర్పడుతుంది బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ఏర్పడుతుంది బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ఏర్పడుతుంది దీనిని నీటితో చర్యను అందిస్తే ఏమేర్పడుతుంది అన్న ఫెనాల్ ఏర్పడుతుంది నీటితో చర్యను అందిస్తే ఫెనాల్ అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నాడు ఏరోమాటిక్ ప్రైమరీ ఎమైన్స్ లో ఎనిలిన్ తీసుకున్నాను ఎనిలిన్ ఎనిలిన్ ఇది ఏరోమాటిక్ ప్రైమరీ ఎమైన్ ఇది ఎమినో గ్రూప్ బెంజీన్ ఏరోమాటిక్ ప్రైమరీ ఎమైన్స్ దీనిని నైట్రేషన్ మిశ్రమంతో ఈ టెంపరేచర్ వద్ద ఆ సెంటిగ్రేడ్ వద్ద చర్య జరుపుతున్నాను నైట్రేషన్ మిశ్రమం అంటే ఎన్ఏ ఎన్ఓ టు ప్లస్ హెచ్సిఎల్ టూ మోల్స్ ఆఫ్ హెచ్సిఎల్ ఈ రెండింటిలో మిశ్రమాన్ని ఏమంటారంటే నైట్రేషన్ మిశ్రమం అంటారు ఎన్ఏ అన్నప్పుడు సోడియం నైట్రేట్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క మిశ్రమాన్ని నైట్రేషన్ మిశ్రమం అని అంటారు ఓకేనా వాట్ ఈజ్ నైట్రేషన్ మిశ్రమం ఎన్ఏ అన్ఓ టు టూ హెచ్సిఎల్ ఈ నైట్రేషన్ మిశ్రమంతో రెండు వందల డెబ్బై మూడు రెండు వందల డెబ్బై ఎనిమిది కెల్విన్ ఉష్ణోగ్రత వద్ద జీరో టు ఫైవ్ డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద చర్యను అందిస్తే ఏమేర్పడుతుంది బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ఏర్పడుతుంది అని చెప్తున్నాను ఇక్కడ చూడండి అన్న మీరు అబ్జర్వ్ చేయవలసింది ఏంటంటే ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి టూ హైడ్రోజన్స్ ఇక్కడ టూ హైడ్రోజన్స్ ఈ టూ హైడ్రోజన్స్ టూ హైడ్రోజన్స్ ఫోర్ హైడ్రోజన్స్ ఈ టూ హైడ్రోజన్స్ ఆక్సిజన్ తో కలిసి ఎస్టోగా రిమూవ్ అవుతున్నారు ప్లస్ టూ ఎస్టో రెండు రెండు నాలుగు హైడ్రోజన్లు రెండు ఆక్సిజన్లు ఒకసారి గమనించండి టూ హైడ్రోజన్స్ టూ హైడ్రోజన్ ఫోర్ హైడ్రోజన్స్ టూ ఇంటూ టూ ఫోర్ హైడ్రోజన్ ఐటమ్స్ రెండు ఆక్సిజన్స్ రెండు ఆక్సిజన్స్ ఈ టెంపరేచర్ వద్ద ఈ విధముగా నీటి ఎరువులు కోల్పోయింది అంటారు దాన్ని నెక్స్ట్ ఏం మిగిలింది సోడియం ఆర్ క్లోరైడ్ ఇక్కడ చూడాలా ఇది టూ హెచ్ ప్లస్ గాను సిఎల్ మైనస్ గాను ఇప్పుడు పోతుంది కదా సిఎల్ మైనస్ నెగిటివ్ చార్జ్ ఎన్
Na plus ने sodium ने ग्रहित होना था। Cl minus sodium ने ग्रहित होने Na Cl का बाइट हो चुकी है। ने कितने क्लोराइड होने आया था? कितने क्लोराइड होने? रेंडु क्लोराइड होने भी अंदर वक्त क्लोराइड वक्त sodium तो Na Cl का बाइट को बढ़ता चुकी बढ़ गई। कितने क्लोराइड होने भी वक्त क्लोराइड अंदर आता है। क्रमाइन ये मने नाइट्रोजन होने रेंडु ऑक्सीजन लो पड़ा कंप्लीट आई पड़ा नाइट्रोजन ये नाइट्रोजन ये नाइट्रोजन एट्रैक्ट चेस करना अपुरो डाइजोनियम ग्रुप बना था ना यार तो नियम आता है डाइजोनियम ग्रुप ये क्लोराइड यहाँ इंट्रोड्यूस था बेंजीन पोजीशन नेम आप पढ़ी ना पे डाइजोनियम बेंजीन डाइजोनियम क्लोराइड आप पढ़ी थी ये करो नाइट्रोजन होती नाइट्रोजन यं टू प्लस ई सी एल माइनस ने बेंजीन पोजीशन इंट्रोड्यूस चेस का बटे सी एल माइनस बेंजीन डाइजोनियम क्लोराइड ने दिख पार क्या पढ़ी थी ना बेंजीन डाइजोनियम क्लोराइड दिने वाला था लो बेंजीन डाइजोनियम क्लोराइड ओके ना ना बेंजीन डाइजोनियम क्लोराइड ने पढ़ी थी ये बेंजीन डाइजोनियम क्लोराइड ने गिव्स रेस कैसे गिव्स रेस को बैठने था गिव्स रेस को नीट तो चलिए जनों जिससे देर तो चलिए ना निचे बैठना डर नीट तो नीर ये भी तो गायन नहीं करना चाहिए तुम ना H प्लस का नो OH माइनस का नो बढ़तर चाहिए बढ़तुं दे H प्लस का नो OH माइनस का नो बढ़तर चाहिए बढ़तुं दे ओके आगे तंग का बढ़तर चाहिए बढ़ दे ये पुरु इपर गामन चढ़ना ना Cl माइनस इपर चढ़ ये Cl माइनस है ना दी H प्लस ने अट्रैक्ट चेस कुंटे HCl इज रिमूव HCl इज रिमूव ये पुरु ये वो H माइनस है ना दी न्यूक्लियोफाइल ना न्यूक्लियोफाइल नो बेंजीन वाले उन लोग प्रतिक्षेप इच्छा ने अट्रैक्ट ये डाइजोनियम ग्रुप ने दी बाइट को अंदर चेप बढ़तो ना था इपर वो गामन चढ़ वो H माइनस है ना न्यूक्लियोफाइल नो ఈ బెంజీన్ వాల్యూమ్‌లో ప్రతిక్షేపిస్తే ఫినోల్ ఏర్పడుతుంది అప్పుడు ఏమవుతుందంట డైజోనియం గ్రూప్ అనేది సులభంగా బయటికి విడుదల చేయబడుతుందండి ఇది వచ్చి దీంట్లో చేరింది అనుకోనా ఈ డైజోనియం గ్రూప్ అయినటువంటి N2+ అనేది బయటకు విడుదల చేయబడుతుంది N2+ అప్పుడు ఈ OH- బెంజీన్ వాల్యూమ్‌లో ప్రతిక్షేపించబడింది OH ఫినోల్ అనేది ఏర్పడిందన్న మనం అనుకున్న ఫినోల్ తయారు చేసం చూడండి ఓకేనా మొదటిది ఏం తీసుకున్నాం ఏరోమాటిక్ ప్రైమరీ ఎమీన్ అయినటువంటి ఎనిలిన్ తీసుకున్నాం ఎనిలిన్ ను నైట్రేషన్ మిశ్రమంతో 273 273 కెల్విన్ మరియు 0 టు 5 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్ద చర్యలో ఉంచితే ఏం ఏర్పడుతుంది బెంజీన్ డైజోనియం క్లోరైడ్ ఏర్పడుతుందంట ఇక్కడ ఎన్ని హైడ్రోజన్స్ 2 హైడ్రోజన్స్ ఈ 2 హైడ్రోజన్స్ ఈ రెండు ఆక్సిజన్ తో కలిసి H2O గా బయటపడతది చేయబడింది రెండు హైడ్రోజన్ ఈ రెండు హైడ్రోజన్ ఈ రెండు ఆక్సిజన్ రెండు రెండు నాలుగు హైడ్రోజన్లు రెండు ఆక్సిజన్ ఓకే నెక్స్ట్ ఆక్సిజన్ కంప్లీట్ అయ్యి హైడ్రోజన్స్ కంప్లీట్ అయిపోయి రిమైనింగ్ ఏమి మిగిలింది సోడియం రెండు క్లోరైడ్ ఒక క్లోరైడ్ అనేది ఒక సోడియం తో కలిసి NaCl గా బయటికి విడుదల చేయబడింది ఎన్ని క్లోరైడ్ ఉన్నాయి ఒక క్లోరైడ్ ఉంది ఒక నైట్రోజన్ ఉంది ఈ నైట్రోజన్ దగ్గించుకొని డైజోనియం గ్రూప్ అయినటువంటి N2+ ఈ క్లోరైడ్ ని ఈ డైజోనియం గ్రూప్ లోకి ప్రతిక్షేపించాడు N2+ Cl- ఒక రెండు క్లోరైడ్ లో ఒక క్లోరైడ్ Na తో కలిసి NaCl గా బయటికి వచ్చింది ఇంకొక క్లోరైడ్ డైజోనియం గ్రూప్ లో ప్రతిక్షేపించాడు దీనిని నీటి తో చర్యనొందిస్తే నీరు అయనీకరణం చెందింది H+ గా OH- గా అయనీకరణం చెందిందన అప్పుడు ఈ H+ ని డైజోనియం గ్రూప్ లో ఉన్నటువంటి Cl చేరతనే Cl- అట్రాక్ట్ చేసుకుని HCl గా బయటికి విడుదల చేయబడింది ఓకే రిమైనింగ్ ఏముంది OH- ఈ OH- అనే న్యూక్లియోఫైల్ ను ఈ బెంజీన్ లో ప్రతిక్షేపించే వరకునక ఫినోల్ ఏర్పడుతుంది అప్పుడు సులభంగా ఈ డైజోనియం గ్రూప్ అనేది సులభంగా డైజోనియం గ్రూప్ బయటకు విడుదల చేయబడుతుంది అని చెప్తున్నాను ఇది కూడా డైజోనియం గ్రూప్ ఓకే ఈ విధంగా మనకి ఏర్పడింది నాన్న
నెక్స్ట్ బెంజీన్ డైజలిన్ క్లోరైడ్ నుండి ఫెనాల్ ను తయారు చేసాం. నోట్ చేసుకుందాం. నెక్స్ట్ థర్డ్ రియాక్షన్ ఫెనాల్ తయారు చే పద్ధతిలో మూడో చూద్దాం. నేను మూడో పద్ధతి నోట్ చేశారా? నెక్స్ట్ మూడవ తయారు చే పద్ధతి క్యూమిన్ నుండి ఫెనాల్ తయారు చే విధానం. క్యూమిన్ నుండి ఫెనాల్ తయారు చే విధానం. దేనిని క్యూమిన్ అని పిలుస్తారు? ఐసోప్రొపైల్ బెంజీన్ ను క్యూమిన్ అని పిలుస్తారు. ఐసోప్రొపైల్ ఐసోప్రొపైల్ బెంజీన్ ను క్యూమిన్ అని పిలుస్తారు. క్యూమిన్ అని పిలుస్తారు. ఓకే, మనం ఫెనాల్ తయారు చేయాలి. ఫెనాల్ తయారు చేయడం ముందు ఏం తీసుకోవాలి? క్యూమిన్ తీసుకోవాలి. క్యూమిన్ను అధిక గాలి సమక్షములో ఆక్సీకరణం చెందిస్తే ఏమేర్పడుతుందంట? చూడండి, క్యూమిన్ హైడ్రో పెరాక్సైడ్ ఏర్పడుతుంది. క్యూమిన్ హైడ్రో పెరాక్సైడ్ క్యూమిన్ హైడ్రో పెరాక్సైడ్ ఏర్పడుతుంది. క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ అనేది ఏర్పడుతుంది. దీనిని ఏమని చెప్తున్నాడంటే, దీనిని గలనం చెందిస్తే ఫినాల్ మరియు ఎసిటోన్ ఏర్పడుతుంది. ఫెనాల్ మరియు ఎసిటోన్ అనేది ఏర్పడుతుంది. ఐసోప్రొపైల్ బెంజీన్ ను ఏమంటారు? క్యూమిన్ అని పిలుస్తారు. నన్ను ఐసోప్రొపైల్ బెంజీన్ ను ఏమని పిలుస్తారు? క్యూమిన్ అని పిలుస్తారు. క్యూమిన్ తీసుకుని అధిక గాలి సమక్షంలో ఏం చేయమన్నాడు? ఆక్సీకరణం చెందించమన్నాడు. ఆక్సీకరణం చెందిస్తే ఏమేర్పడుతుంది? క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ అనేది ఏర్పడుతుంది. ఈ క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ ఏర్పడింది, దీనిని ఏం చేయమన్నాడు? గలనం చెందిస్తామన్నాడు. గలనం చెందిస్తే ఏమేర్పడుతుంది? ఫెనాల్ మరియు ఎసిటోన్ అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. ముందుగా క్యూమిన్ స్ట్రక్చర్ తీసుకుందాం. క్యూమిన్ ఐసోప్రొపైల్ బెంజీన్ ఈ క్యూమిన్ ను అధిక గాలి సమక్షంలో ఏం చెందించమన్నాడు?
ఆక్షీకరణం చెందించమన్నాడు. అధిక గాలి సమక్షంలో ఆక్షీకరణం చెందిస్తే ఏం ఏర్పడుతుంది? క్యూమిన్ హైడ్రోపెనాక్సైడ్ అనేది ఏర్పడుతుంది. క్యూమిన్ హైడ్రోపెనాక్సైడ్ లేదా క్యూమిన్ హైడ్రోజన్ పెనాక్సైడ్ అనేది ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి అన్న, అధిక గాలి సమక్షంలో ఆక్సీకరణం చెందించమన్నాడు కదా. ఈ కార్బన్ కి హైడ్రోజన్ మధ్య రెండు ఆక్సిజన్ బంధించబడి క్యూమిన్ హైడ్రోపెనాక్సైడ్ ఏర్పడుతుంది. CH3 ఈ కార్బన్ కి హైడ్రోజన్ మధ్య ఆక్సిజన్ ఆక్సిజన్ హైడ్రోజన్ CH3 దీన్ని క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ అంటాం. క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ అనేది ఏర్పడుతుంది. ఈ క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ ఐడెంటిఫై చేశారా, కార్బన్ హైడ్రోజన్ మధ్య రెండు ఆక్సిజన్ బంధాలు చేరితే పెరాక్సీ బంధం అంటారు. ఆక్సిజన్ ఆక్సిజన్ బంధం ఏమని పిలుస్తారు? పెరాక్సీ బంధం అని పిలుస్తున్నాను. ఏమంటారు? పెరాక్సీ బంధం అని పిలుస్తున్నాను. క్యూమిన్ దాంతో క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ అనేది ఏర్పడింది. దీనిని గణనం చెందించమన్నారు. గణనం దీనిని గణనం చెందిస్తే ఏంటంటే బెంజీన్ వేరు చేయబడి ఈ గ్రూప్ వేరు చేయబడుతుంది. గణనం చెందించినప్పుడు వేరు చేయబడతాయి. అప్పుడు ఏమవుతుంది? మనకి ఏం ఏర్పడుతుందంట? ఫీనోల్ రావాలి. ఫీనోల్ రావాలంటే ఓహెచ్ గ్రూప్ అంటే ఈ ఓహెచ్ గ్రూప్ ఎప్పుడైతే గణనం చెందించినప్పుడు ఈ బాండ్ వేరు చేయబడింది, ఇదో బాండ్ గాను ఇదొక గ్రూప్ గాను వేరు చేయబడిందో, ఈ ఓహెచ్ గ్రూప్ అనేది బెంజీన్ తో ప్రతిక్షేపించబడి ఫీనోల్ గా ఏర్పడుతుంది. ఓకేనా? ఇంకొక కాంపౌండ్ ఇంకొక సమ్మేళనం ఏమొస్తుంది? ఫీనోల్ అనేది దానితో పాటు ఎసిటోన్ అనేది ఏర్పడుతుంది అని చెప్తున్నాడు. అప్పుడు ఈ బాండ్ చూడండి తల్లి, ఈ బాండ్ అనేది ఇక్కడ బ్రేక్ అయ్యి ఓహెచ్ మైనస్ బెంజిన్ లో ప్రతిక్షేపించబడింది. ఈ బాండ్ పై మైగ్రేషన్ జరిగి CH3 CH3 బాండ్ లో చూడండి ఎసిటోన్ అనేది ఏర్పడింది. ఎసిటోన్ అనేది ఏర్పడింది. దీన్ని ఎలా రాయించండి? ఇంకా సింపుల్ గా ఎసిటోన్ ఎలా ఏర్పడింది చూసారు కదా. ఈ ఓహెచ్ గ్రూప్ ని ఈ బెంజీన్ లో ప్రతిక్షేపించినప్పుడు ఏమవుతుంది? ఈ బాండ్ వేరు చేయబడుతుంది. అప్పుడు ఈ బాండ్ అనేది ఇక్కడ మైగ్రేషన్ జరిగితే CH3 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 CH3
అనేది ఏర్పడుతుంది కోహెచనల్ ఏర్పడింది ఫినాల్ ఫినాల్ అనేది ఏర్పడింది అన్నమాట ఫినాల్ అనేది ఆ విధంగా ఏర్పడింది మొదటగా ఏం తీసుకున్నానన్న ఐసోప్రొపైల్ బెంజీన్ తీసుకున్నాను ఐసోప్రొపైల్ బెంజీన్ ని ఏమని పిలిచాడన్న క్యూమిన్ అని పిలిచాడు అంటే ఓకేనా దీనిని క్యూమిన్ ను అధిక గాలి సమక్షంలో క్యూమిన్ ను అధిక గాలి సమక్షంలో ఆక్సీకరణం చెందిస్తే ఏమవుతుంది క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ ఏర్పడుతుంది ఆక్సీకరణం చెందిస్తే క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ ఏర్పడుతుంది ఈ క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ ను గరణం చెందించాడు గరణం చెందిస్తే ఫెనాల్ మరియు ఎసిటోన్ ఏర్పడుతుంది ఫెనాల్ మరియు ఎసిటోన్ అనేది ఈ విధంగా ఏర్పడింది ఎలా ఏర్పడింది చూడండి ఈ క్యూమిన్ ని అధిక గాలి సమక్షంలో ఆక్సీకరణం చేసాం ఈ ఆక్సిజన్ అనేది రెండు ఆక్సిజన్ కార్బన్ కి హైడ్రోజన్ కి మధ్యస్థంగా బంధించబడ్డవి అప్పుడు క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ ఏర్పడింది క్యూమిన్ హైడ్రోపెరాక్సైడ్ అనేది ఏర్పడింది ఓకేనా తర్వాత ఏం చేస్తాం గంధం చెందించాం గంధం చెందించినప్పుడు ఎసిటోన్ గాను ఫెనాల్ గాను వేరు చేయబడుతుందట ఈ OH అనేది బెంజీన్ లో ప్రతిక్షేపించబడితే ఫెనాల్ ఏర్పడుతుంది ఓకేనా అప్పుడు ఈ బాండ్ చూడండి ఈ బాండ్ ఇక్కడ మైగ్రేషన్ జరిగితే C డబుల్ బాండ్ CH3 C డబుల్ బాండ్ CH3 CH3 C డబుల్ బాండ్ CH3 ఎసిటోన్ మరియు ఫెనాల్ అనేది ఏర్పడింది అన్నమాట ఎసిటోన్ మరియు ఫెనాల్ అనేది ఏర్పడింది ఈ విధముగా
ఫెనాల్ తయారు చేయ పద్ధతులు మూడు విధానాల గురించి మనం మాట్లాడుకుందాం. ఫెనాల్ తయారు చేయ పద్ధతులు గురించి మాట్లాడుకుందాం. ఓకే, మూడు పద్ధతులు దేని నుంచి మాట్లాడము? హాలో ఎరిన్ల నుండి ఫెనాల్ తయారు చేసాం. రెండవది బెంజీన్ డయజోనియం క్లోరైడ్ నుండి ఫెనాల్ తయారు చేసాం. మూడవది క్యూమిన్ నుండి ఫెనాల్ను తయారు చేసాం. క్యూమిన్ నుండి ఫెనాల్ను కూడా తయారు చేసాం. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న.